देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। अस्सलाम वालेकुम नाज़रीन, मज़किया सादिक सिटी इंडिया न्यूज़ की मुत्तहदा ज़िला महबूब नगर की मुकामी खबरनामा अक्से महबूब नगर में आपका इस्तकबाल करती हूँ। खबरों से पहले सुनते हैं हदीस शरीफ। गुल अज़रो खता अहादीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम अत्तहूरु शतरुल ईमान मुस्लिम शरीफ पाकी आधा ईमान है। मुख्ता शीरी सुखनेरा। जिला महबूब नगर मुस्तखर में वाक़ सखी केंद्रम में आज एससी कॉरपोरेशन के ज़ेर निगरानी एक शौर बेदारी प्रोग्राम मुनाक़िद किया गया। इस मौके पर सखी केंद्रम की एडमिनिस्टर ऑफिसर मंजुला ने मीडिया से गुफ्तगू करते हुए बताया कि गुज़िश्ता 5 सालों से ज़िला महबूब नगर मुस्तखर में सखी केंद्रम अपनी खिदमात अंजाम दे रहा है। सखी सेंटर उन मुतासिरा ख़वातीन की मदद करने की कोशिश करता है जो शौहर की जानिब से या ससुराल वालों की जानिब से जहनी या जिस्मानी जुल्म का शिकार रही हों। मज़ीद उन्होंने कहा कि मुकामी रियासती वज़ीर डॉक्टर वी श्रीनिवास कौर से मुलाकात करते हुए इन मुतासिरीन की मदद के लिए एक दरख्वास्त रखने पर रियासती वज़ीर ने एससी कॉरपोरेशन के तहत जुल्म की शिकार ख़वातीन को मदद करने का तहखुन दिया। నా పేరు మంజుల, సెంటర్ అడ్మినిస్ట్రేటర్ సఖీ కేంద్రంలో మహబూబ్ నగర్లో పనిచేస్తున్నాను. గత 5 ఇయర్స్ నుంచి ఈ మహబూబ్ నగర్లో సఖీ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందండి. దీనికి ఆమన్ వైదిక సంస్థ సపోర్ట్ సంస్థ ద్వారా ఈ సెంటర్ని రన్ చేస్తున్నాము. అయితే మాకు ఈ కేంద్రానికి ముఖ్యంగా ఎలాంటి మహిళలు వస్తారంటే బాధిత మహిళలు భర్తతో వేధింపులు కానీ తర్వాత అత్తమామలతో కానీ ఆడపడుచులతో కానీ వరకట్న సమస్యలతో కానీ ఇతర ఏ రకమైన హింస మానసికంగా శారీరకంగా లైంగికంగా వేధింపులకు గురైన వాళ్ళు మా దగ్గరికి వస్తుంటారండి. మొదటి నుంచి కూడా మాకు మినిస్టర్ గారు చాలా ఈ సఖీ కేంద్రానికి సపోర్ట్గా ఉంటూ హింసకు గురైన బాధిత మహిళలకు చాలా హెల్ప్ చేయాలని మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. అదే సందర్భంగా మేము ఇక్కడికి వచ్చిన కేసెస్లో ఆదరణ లేకుండా కోల్పోయిన వాళ్ళకి ఏదైనా సహాయం చేయాలని మేము వెళ్ళి మినిస్టర్ గారిని మన కలెక్టర్ గారిని కలిసి డిస్కస్ చేయడం జరిగింది. అప్పుడు తప్పకుండా మనం హెల్ప్ చేద్దామని ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి ఏదైనా ఒక ఆర్థిక సహాయం చేద్దామని మాకు చెప్పడం జరిగింది. అందుకే ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేసి ఎవరైతే మా దగ్గర కేసు నమోదు చేసి వాళ్ళు ఇప్పుడు బ్రతకలేని స్థితిలో హస్బెండ్స్ చూడకుండా పిల్లల్ని వాళ్ళు స్వతహా బ్రతకలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిపించి మేము ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని సఖీ కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగిందండి. దీనికి మా డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ జరీనా బేగం మేడము, తర్వాత అమన్ వైదిక జనరల్ సెక్రటరీ ఇందిరా గారు, తర్వాత ఎస్సీ కార్పొరేషన్ ఈడీ యాదీ సారు, వీళ్ళందరూ మా సమక్షంలో వాళ్ళతోటి ఒక్కొక్కరిని పిలిచి ఏం చేసుకొని బతకగలరు, ఎలా అయితే వాళ్ళ కుటుంబంలో వాళ్ళ పిల్లల్ని మంచిగా చదివించుకుంటూ బతకడానికి ఏం కావాలనేది మేము ఒక ప్రీ కౌన్సిలింగ్ లాగా ఒక ఈ సదస్సును ఏర్పాటు చేసుకున్నామండి. ఈరోజు జిల్లా మహబూబ్ నగర్ ముస్తఖర్ కే సర్కారీ అస్పతాల్ కే మొహతమ్ డాక్టర్ రమేష్ ఆర్ డాక్టర్ రాధా కి జానిబ్ సి పీపీ కిటో కా ముతాలిబా కియే జానే కే బాద్ డాక్టర్ మధుసూదన్ రెడ్డి और डॉक्टर विजयकांत के इश्तराक से 200 पीपी किटों को सरकारी अस्पताल मोहतरम डॉक्टर रमेश के हवाले किया और कहा कि डॉक्टर रमेश ने जो हमें खिदमत करने का मौका फराहम किया इस पर इनका शुक्रिया अदा करते हैं और आइंदा भी इस किस्म की मदद के लिए तैयार रहने का तहखुन दिया। अस्पताल मोहतरम ने भी पीपी किटों के इंतज़ाम करने पर डॉक्टर मधुसूदन रेड्डी और डॉक्टर विजयकांत का शुक्रिया अदा किया। मस्त है।
హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్ గారు తర్వాత రాధమేడ వీళ్ళిద్దరూ మాకు పీపీ కిట్స్ కావాలి ఈ పాండమిక్ లో చాలా అవసరం తక్కువ ఉంది కాబట్టి అన్నందుకు మేము ఇమిడియట్ ఐఎంఏ పాలమూరు మాబునార్ బ్రాంచ్ వారు మొత్తం డాక్టర్ మసన్ రెడ్డి గారు డాక్టర్ విజయకాంత్ గారు వీరిద్దరు కలిసి 200 పీపీ కిట్స్ ఇచ్చారు ఈ సందర్భమున మాకు ఈ అవకాశం ఇచ్చిన సూపరింటెండెంట్ గారికి మరి వారి యొక్క వైద్య బృందానికి మేము పేరు పేరున కృతజ్ఞతలు నియర్ ఫ్యూచర్లో కూడా మేము వారికి సహాయ సహకారాలు అందిస్తున్నాము ఇస్తాము కూడా ఇంకా ముందు ముందు కూడా ఇదే విధంగా మేము వాళ్ళతో కలిసి పనిచేస్తామని ప్రైవేట్ అయినా కూడా గవర్నమెంట్ అయినా ప్రైవేట్ రెండు వాళ్ళందరూ ఐఎంఏ మెంబర్సే ప్రతి ఒక్కరు వాళ్ళతో వాళ్ళకు కూడా రైట్స్ ఉన్నాయి మమ్మల్ని అడగడానికి మేము ఇవ్వడానికి కూడా మాకు రైట్స్ ఉన్నాయి ఖచ్చితంగా మేము సాయం చేస్తాం ఈ విధంగా ఈరోజు ఐఎంఏ తరఫు నుంచి మాకు పీపీ కిట్లు డ్రైనేజ్ డిపార్ట్మెంట్ ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను ప్రత్యేకంగా ఐఎంఏ తర్వాత శుశ్రూష హాస్పిటల్ సన్షైన్ హాస్పిటల్ వాళ్ళకు కూడా డొనేట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్తున్నాను शादनगर मुस्तखर के सरकारी अस्पताल में जदीद आईसीयू वार्ड का मुकामी रुकन असेंबली अंजय यादव के हाथों इफ्तिताह अमल में आया। इस मौके पर अस्पताल के डॉक्टर श्रीनिवास ने अस्पताल में जारी तिब्बी खिदमात के बारे में रुकन असेंबली को वाकिफ करवाया। बाद अजा अंजय यादव ने मीडिया नुमाइंदों से बात करते हुए कहा कि तेलंगाना हुकूमत सारी रियासत के अस्पतालों में बुनियादी सहूलत के साथ साथ दीगर मियारी इलाज फराहम करने के मकसद से आगे बढ़ रही है ताकि आवाम खांगी अस्पतालों की सहूलत को सरकारी अस्पताल से इस्तेफादा कर सकें। शादनगर से नुमाइंदा सिटी इंडिया न्यूज़ मोहम्मद इकबाल की रिपोर्ट। ముఖ్యంగా ఏది మనకి నిర్మాణ సంస్థ వారు పెప్సీ కంపెనీ తోటి ఫండ్స్ సేకరించి మంచి సెంటర్కు సహకరించినందుకు ఏర్పాటు చేసినందుకు మరి నిజంగా ధన్యవాదాలు తెలుపుతున్నా। దాంతోపాటు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కష్టపడి తెలంగాణ ఇచ్చాడు ఉద్యమం చేసి గాంధీ మార్గంలో అహింసాయుతంగా ఉద్యమాలు చేసి అంతకుముందు ఎంతోమంది ప్రాణాలు అనేవి ప్రాణత్యాగాలు చేశారు ఎలాంటి హింసలు తాగలేకుండా తెలంగాణ ఇచ్చారు వచ్చే తెలంగాణను అన్ని విధాలు అభివృద్ధి చేయాలని భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు మన రాష్ట్రంలో జరుగుతున్నాయి దాంతోపాటు ముఖ్యంగా ప్రజలకు కావాల్సింది ఆరోగ్యము అదేవిధంగా విద్య రెండు ఉండాలని విద్యా పరంగా ఎన్నో రెసిడెన్షియల్ స్కూల్ కాకుండా ఇప్పుడు కూడా స్కూళ్ళ మరమ్మతు కొరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైనా అవసరం ఉంటే ఎక్కడ స్కూల్ బాగుండాలి విద్య సరిగ్గా జరగాలి విద్యా ప్రమాణాలు పెంచాలి అనే ఉద్దేశంతో మొన్ననే 7,000 కోట్ల పైన మంజూరు చేశారు దానికి తోడుగా ప్రభుత్వ హాస్పిటల్ కానీ ఏవే కానీ అవి సిహెచ్ఈ హాస్పిటల్ కానీ అప్గ్రేడ్ చేసి ప్రజలకు అందుబాటులో వైద్యం ఉండాలనే ఉద్దేశంతో ఎంతో కార్యక్రమం చేపట్టో కార్యక్రమాలు చేపడుతున్నాడు మన హైదరాబాద్ కూడా మంచి హాస్పిటల్ కానీ అదేవిధంగా వేరేగా జిల్లా హెడ్ క్వార్టర్లు కానీ మంచి హాస్పిటల్ కట్టి ఆసుపత్రులు కట్టించి ప్రజలకు అందుబాటులో సకాలంలో ఆ వైద్యం అందాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ విధంగా విద్యాపరంగా విద్యాపరంగా కూడా అభివృద్ధి చేస్తున్నారు। बशीराबाद मंडल के मौजे नवालगा में 38,94,000 रुपए की लागत से दो पानी के टैंकों के कामों का रुकन असेंबली पायलट रोहित रेड्डी के हाथों इफ्तिताह अमल में आया। इस मौके पर उन्होंने अपनी मुखातिबत में कहा कि मौजात में तरक्याती कामों के लिए चीफ मिनिस्टर के सीआर फंड्स मख्तस कर रहे हैं अनकरीब बीटी रोड के कामों का भी इफ्तिताह किया जाएगा। तांडूर से नुमाइंदा सिटी इंडिया न्यूज़ मुनीर अहमद की रिपोर्ट। दादा निकल हां निकल हां दादा अब्बा।
బోర్డు మీద కనిపిస్తుంది, మీరు దరగాల సార్, మీరు అంట जिला विकाराबाद के परगी मंडल में 86 राशन चावल के थैले को गैर कानूनी तौर पर मुंतकिल करने के दौरान पुलिस ने जब्त कर लिया। तफसीलात के मुताबिक परगी मंडल में नौकल के नाम से राशन के चावल के थैले बोलेरो गाड़ी में मुंतकिल किया जा रहा था। इसी दौरान राशन चावल का गुमान करते हुए लोड से भरी DCM को हिरासत में लेते हुए पुलिस स्टेशन ले जाया गया। बाद अजां पुलिस ने सिविल अहदेदारों को इसकी इत्तला दी। सिविल सप्लाई अहदेदारों ने जांच का आगाज करते हुए मसरूफ तहकीकात है। ఇన్ఫర్మేషన్ మేరకు నేను ఇక్కడ తరీ మండల్లో పిఎస్ రైస్ ఒక వెహికల్ పట్టుకున్నాము, అది చెక్ చేయడానికి రమ్మని కాల్ చేశారనమాట. దాన్ని బేస్ చేసుకొని నేను తరీ మండల్లో పిఎస్ ఇక్కడ ప్రతి బ్యాగ్ చెక్ చేయగా కొంత ఏమో బ్రోకెన్ రైస్ ఉన్నది, కొంతేమో సస్పెక్టెడ్ పిఎస్ రైస్ ఉన్నది. సుమారు ఒక 13 క్వింటాల్స్ అనమాట. అది మేము హ్యాండ్ ఓవర్ చేసుకుని సీజ్ చేసాము. సీజ్ చేసి తర్వాత ఫర్దర్ ప్రాసెస్ పంపిస్తున్నాము. లోకల్ రైస్ మాత్రం వాళ్ళకి రిటర్న్ చేస్తామన్నమాట. వెహికల్ను ప్లస్ రైస్ మేము సీజ్ చేసి వెహికల్ ఏమో పోలీస్ వాళ్ళ కస్టడీలో పెట్టాము, ఎస్ఐ కస్టడీలో. ప్రీవియస్ రైస్ ఎంఎల్ఎస్ కౌంటర్కి హ్యాండ్ ఓవర్ చేసాము. नाज़रीन, हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा सिटी डिजिटल सेटटॉप बॉक्स के चैनल नंबर 6 और हैदराबाद में AG सेटटॉप बॉक्स के चैनल नंबर 50 पर मुशाहिदा कर सकते हैं। इसके अलावा यूट्यूब, फेसबुक और इंस्टाग्राम पर भी आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा कर सकते हैं। नाज़रीन, आप यूट्यूब पर हमारे वीडियोज़ देख रहे हैं तो यूट्यूब पर हमारे चैनल को सब्सक्राइब करें, लाइक और शेयर करें। तो नाज़रीन, मुझे ज़किया सादिक़ को इजाज़त दें और देखते रहिए आपका अपना पसंदीदा चैनल सिटी इंडिया न्यूज़, हक़ की आवाज़। शब्बा खैर, अल्लाह हाफिज़।